హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో మీషో నుంచి కొన్ని బ్యూటిఫుల్ లెహెంగాస్ అండ్ ఒక పార్టీ వేర్ డ్రెస్ ని కూడా చూపిస్తాను మీషో నుంచి లెహెంగాస్ రివ్యూ చేయమని చాలాసార్లు అడిగారు బట్ నేనే ఎందుకో ట్రై చేయలేదు ఈసారి అయితే కొన్ని బ్యూటిఫుల్ లెహెంగాస్ ఫెస్టివ్ సీజన్కి బాగా సెట్ అయ్యేటట్టు ట్రై చేశాను కమింగ్ మంత్కి దసరా నవరాత్రులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వన్ బై వన్ ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇదేమన్నా మీకు హెల్ప్ అవుతాయేమో చూడండి నేను ఈరోజు చూపించే కోడ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను అలానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అదర్ కొన్ని నాకు నచ్చిన కోడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను అవి కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంతవరకు మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో మీషో యాప్ యొక్క లింక్ పెట్టాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీరు చేసిన ఫస్ట్ ఆర్డర్లో 30% ఆఫ్ వస్తుంది ఆర్ మినిమం 100 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తా సో ఫస్ట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇది అహల్య అనే బ్రాండ్ నుంచి అనుకుంటా కుర్తీ ఒక బ్యూటిఫుల్ కుర్తీ ఇది దీనికి ఇలా అటాచ్డ్ దుపట్టా జార్జెట్ దుపట్టా అటాచ్డ్ అయ్యి వస్తుంది అనమాట లోపల మనకి స్లీవ్లెస్ ఉంటుంది పైన ఇలా దుపట్ట అటాచ్ అయి ఉంటుంది ఫ్రంట్కి బ్యాక్కి సో దుపట్ట ఇలా మంచి ఫ్లోయి కైండ్ ఆఫ్ జార్జెట్ మెటీరియల్తో రావడం అండ్ ఇలా అటాచ్ అయి రావడం కొంచెం డిఫరెంట్ లుక్ని ఇస్తుంది ఈ కుర్తీకి ఇది ఆల్మోస్ట్ నాకు ఫ్లోర్ లెంత్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ పీచ్ కాదు ఒక పింక్ పీచ్ కలర్ లాంటి కలర్ బ్యూటిఫుల్ కలర్ గర్లీ కలర్ చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఇందులోనే 2-3 అదర్ కలర్స్ కూడా ఉన్నాయి బట్ నేను ఇలా ఫ్లోరల్ దుపట్టా అటాచ్డ్ అయ్యి వచ్చి ఇలాంటి కలర్ తీసుకున్నాను ఇంకా టీల్ కలర్ ఇలాంటి అదర్ కలర్స్ కూడా ఉన్నాయి దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఫస్ట్ లెహెంగాస్ చూపించేస్తాను లెహెంగాస్లో ఇప్పుడు మనకి ఇలాంటివి చాలా ట్రెండ్లో ఉన్నాయి మీషోలో ఒక పట్టు లుక్ వచ్చి బ్యూటిఫుల్ కట్ వర్క్ దుపట్టా వచ్చిన లెహెంగాస్ అనమాట ఇది అన్స్టిచ్డ్ వస్తుంది దీన్ని మనం మన సైజెస్కి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవాలి సో ఇలాంటివే నేను ట్రై చేశాను కమింగ్ డేస్లో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే డిఫరెంట్ అదర్ లెహెంగాస్ మీషోలో ఇంకా లైక్ మనకి బాలీవుడ్ ఇమిటేషన్ లెహెంగాస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి కూడా ఉంటాయి అవి ట్రై చేయమంటే ట్రై చేస్తాను ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది ఫస్ట్ వన్ ఒక రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ట్రై చేశాను బికాస్ నా దగ్గర ఇలాంటి కలర్ లేదు అండ్ నేను ఇన్ కేస్ లెహెంగాగా కాకపోతే మీరు దీన్ని డ్రెస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అంటే అందరూ లెహెంగాస్ క్యారీ చేయలేరు కదా మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది అంత కంఫర్టబుల్ ఉండరేమో లెహెంగాస్ వేసుకోవడానికి అలాంటి వాళ్ళు దీన్ని పార్టీ వేర్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు ఏదైతే మనకి బ్లౌజ్కి ఇచ్చారో దాన్ని యోక్ పార్ట్కి పెట్టించుకొని కింద మనకి లంగాకి ఇచ్చిన క్లాత్ గేర్గా యూస్ చేసి అండ్ దుపట్టాని దుపట్టాలా యూస్ చేయొచ్చు సో ఇలా మీరు పార్టీ వేర్ డ్రెస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇవన్నీ ఆల్మోస్ట్ 1100-1200 ఈ ప్రైస్లోనే అనమాట బిలో 1200లో కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చూపిస్తాను చూడండి సో ఇది ఇలా ఇది కలర్స్లో కూడా ఉంది నేను ఇలా బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను చెప్పాను కదా ఈ కలర్ కాంబినేషన్ లేదు అని మధ్యలో ఇలా బుటీస్ వచ్చాయి కాయిన్ షేప్లో బుటీస్ వచ్చాయి అండ్ పెద్ద బోర్డర్ వచ్చింది బ్యూటిఫుల్ పెద్ద బోర్డర్ వచ్చింది సో ఈ బోర్డర్ అంతా మనకి కంప్లీట్గా ఆల్ ఓవర్ లెహెంగా చుట్టూ వస్తుంది మీరు ఇన్ కేస్ డ్రెస్ లా కుట్టించుకుంటే చుట్టూరా ఈ బోర్డర్ని పెద్దగా లుక్ కూడా బాగుంటుంది అలా రావడం వల్ల అండ్ ఇలా బ్యూటిఫుల్ టైడ్ అండ్ డై స్టైల్లోని బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఇంకా కలర్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నేను చెప్పాను కదా ఈ కలర్ ట్రై చేశాను అండ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో ఇది బ్లౌజ్ పీస్ ఇలా బెనారసీ స్టైల్లో బ్లౌజ్ వచ్చిందనమాట అంటే బ్రొకేట్ బ్లౌజ్ లాగా వచ్చింది దీన్ని అలా యాజ్ ఇట్ ఈస్ మీరు కుట్టించేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎలాంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మనం హాఫ్ శారీకి అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ లాగా లేదు లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ దీన్ని యోక్ పార్ట్కి పెట్టించేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లైక్ బోట్ నెక్ లాగా పెట్టించుకున్నా కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక లెహెంగా ఒకసారి అలాగే తీసుకొని నా బర్త్డేకి అనుకుంటా పాపకి నాకు లైక్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ లాగా చేయించాను అంటే ఇద్దరికి అదే క్లాత్తో మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ కాంబినేషన్ లాగా చేయించుకున్నాను బాగుంటుంది ఇలా ఇంకేస ఎవరికైనా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇలాంటి మెటీరియల్స్ తీసుకొని దీన్ని మీ బేబీకి మీకు అంటే బిలో 1 ఇయర్ బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది
కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి క్లాత్ సరిపోదు కదా, సో 1 ఇయర్ బేబీస్ ఉన్న వాళ్ళైతే అలా ట్రై చేసి చూడండి. సో ఇది బ్లౌజ్ అండ్ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇది లెంత్ ఆల్మోస్ట్ అంటే నాకు చెప్పడానికి రాదు కానీ మంచి లెంతే వచ్చిందనమాట. సో ఇలా వస్తుంది, లెంత్ కానీ హైట్ కానీ కూడా సరిపోతుంది. కొంచెం అంటే చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపడేటట్టే ఇచ్చారు. సో ఇలా వస్తుంది, లోపల లైనింగ్ వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా, దుపట్టా కట్వర్క్ దుపట్టా, నెట్ కట్వర్క్ దుపట్టా. అండ్ ఇది ఆర్గాన్జా క్లాత్ అనమాట. దీని మెటీరియల్ చెప్పలేదు కదా, దీని ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్జా. ఇప్పుడు మనకి ఆర్గాన్జాలో లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా హాఫ్ శారీస్ కానీ ట్రెండ్లో ఉన్నాయి కదా, సో ఇది ఆర్గాన్జా క్లాత్లో వచ్చింది. అండ్ దుపట్టా ఇలా కట్వర్క్ బ్యూటిఫుల్ కట్వర్క్ దుపట్టా వచ్చింది. ఇట్లాంటి గోల్డెన్ కలర్ బ్లూ పైన గోల్డెన్ కలర్ వర్క్తోనే వచ్చిందనమాట. ఈ దుపట్టా లెంత్ వచ్చి 2.5 మీటర్స్ వరకు ఉంటుంది. సో 2.5 మీటర్స్ అంటే చాలా మంచి లెంత్, కరెక్ట్గా మనకి దుపట్టా వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది. అండ్ టూ గుడ్ దుపట్టా కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివే చాలా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. నేను ఇలా ఒక టైప్ ట్రై చేశాను, అదే చెప్తున్నా కదా. మీకు కావాలంటే డిఫరెంట్ అదర్ కోడ్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా చెక్ చేయాలంటే ట్రై చేయొచ్చు. సో ఇది నా ఫస్ట్ లెహెంగా. అండ్ ఇంకొకటి ట్రై చేశాను, కొంచెం డిఫరెంట్ కలర్స్ నా దగ్గర లేనివి ట్రై చేయాలి అన్నట్టు ఫస్ట్ అది తీసుకున్నా కదా. అండ్ నెక్స్ట్ వన్ ఇది, సారీ దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చింది, చూపించలేదు కదా. సో ఇది బెల్ట్ అంటే మనం లెహెంగా కింద స్టిచ్ చేయించుకుంటే ఇప్పుడు వేస్ట్ బెల్ట్ లాగా ప్రతి దానికి పెట్టుకుంటున్నారు కదా, సో అలా పెట్టుకోవడానికి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది ఆల్రెడీ స్టిచ్డ్, దీన్ని జస్ట్ ఇలా టై చేసేసుకోవచ్చు. ఓన్లీ దీనికనే కాదు, మీరు ఇంకా వేరే డ్రెస్సెస్కి కూడా దీన్ని కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. సో అందరి వేస్ట్ సైజ్కి తగ్గట్టు లెంత్ అనేది కూడా బాగానే ఉంది. సో ఫస్ట్ లెహెంగా అది. అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను, నెక్స్ట్ వన్ ఇలా కొంచెం వైలెట్ అండ్ మస్టర్డ్ కలర్, గోల్డెన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని ట్రై చేశాను. ఫస్ట్ లెహెంగా చూపిస్తాను, ఇది కూడా ఆర్గాన్జా క్లాత్లోనే వచ్చింది. అండ్ దీనికి వర్క్ వచ్చింది, ఇందాక దానికి బోర్డర్ వచ్చింది కదా పట్టు బోర్డర్ లాగా, బట్ దీనికి లైక్ కట్వర్క్ స్టైల్లోని వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అనమాట, అంటే పైనుంచి కింద వరకు వర్క్ వచ్చింది. పైన ఏమో చిన్న బుటీస్ లాగా వచ్చింది, కిందనేమో కొంచెం పెద్దగా బోర్డర్ లాగా వచ్చింది. అండ్ ఇలా లీఫ్ షేప్లో వచ్చి చిన్న పర్ల్ వచ్చిందనమాట. సో బ్యూటిఫుల్ వర్క్, వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా ఆర్గాన్జా క్లాత్ పైన కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంది, రెగ్యులర్ కలర్స్ కాకుండా నాకు ఈ కలర్ నచ్చి ట్రై చేశాను. సో ఇలా వస్తుంది మొత్తం. అండ్ ఇది లంగా, దీనికి బ్లౌజ్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా లైక్ బనారస్ స్టైల్లో బ్లౌజ్ ఏమో, సింపుల్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి మనకి ఇలాంటి ఒక వేస్ట్ బెల్ట్ వచ్చింది. అండ్ ఇది దుపట్టా, దుపట్టా ఏమో జార్జెట్ క్లాత్ పైన కట్వర్క్ వచ్చింది. ఇందాకలదేమో నెట్ క్లాత్లోని కట్వర్క్ స్టైల్ కదా, ఇది జార్జెట్ కైండ్ ఆఫ్ క్లాత్లోని ఇలా కట్వర్క్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం రెగ్యులర్గా అనిపించలేదు నాకు. సో ఇలాంటి బ్యూటిఫుల్ మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో టైప్ ఎల్లో అనమాట దీనికి కట్వర్క్ వచ్చింది. ఈ దుపట్టా లెంత్ కూడా మంచిగా 2.5-2.5 మీటర్స్ లాగా వచ్చింది. వర్క్ అయితే చాలా అందంగా ఉంది, ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చి వాటికి లీవ్స్ లాగా వచ్చినట్టు కొంచెం పర్ల్ వర్క్ వచ్చి వర్క్ వచ్చింది అనమాట. ఇదంతా నీట్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. సో ఇది బ్యాక్ నా చూపిస్తున్నాను, ఇదంతా వర్క్ అనమాట. సో ఇవి మీరు స్టిచ్ చేయించుకుంటే మీ సైజెస్కి తగ్గట్టు బాగుంటుంది. కమింగ్ ఫెస్టివల్ దసరాకి నవరాత్రులకి ఏమైనా హెల్ప్ అవుతాయి అని ఈసారి అయితే లెహెంగాస్ చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక బ్యూటిఫుల్ డ్రెస్ తీసుకున్నాను, రఫల్ డ్రెస్ అనమాట. సో ఇది రఫల్ దుపట్టా వస్తుంది. ఇంతవరకు రఫల్ డ్రెస్సెస్ అన్నీ చూసాం కదా, ఇక్కడ ఏంటంటే దుపట్టా మనకి రఫల్ స్టైల్లో వస్తుంది.
దీనికి టాప్ ఇది సో ఇక్కడ పిక్ పెడతాను అండ్ నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేయండి సో ఇది దుపట్టా సారీ ఇది టాప్ ఇదేంటంటే కొంచెం సాటిన్ సిల్క్ టైప్ క్లాత్ అన్నమాట మేబీ కొంచెం హాట్ సమ్మర్లో అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కానీ నార్మల్గా పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కలర్స్లో కూడా ఉంది అంటే దీనిపైన కొంచెం చిన్న ప్రింట్ మారుతుంది అండ్ ఈ దుపట్టా కలర్ మారుతుంది ఇక్కడ బ్లూ వచ్చింది కదా బ్లూ ప్లేస్లో రెడ్ అవి కూడా ఉన్నాయి బట్ నేను బ్లూ తీసుకున్నాను సో ఇది డిజైన్ నెక్ పార్ట్కి అంత సూపర్ ఎలిగెంట్గా లేదు కానీ ఓకే బాగానే ఉంది అండ్ చిన్న ఇలా చిన్న ఇలాంటి డిజైన్ వచ్చింది పైన నెక్ ఏరియాకి అండ్ కంప్లీట్గా అనార్కలీ స్టైల్లో ఫుల్ గేర్ వచ్చిందనమాట గేర్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వరకు వచ్చిందనమాట నాకు సో సూపర్ గేర్తో ఉన్న డ్రెస్ సో ఇలాంటివి మనకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అండ్ హ్యాండ్స్ కూడా లైక్ ఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చిందనమాట సో ఇలాంటి ఫ్లోయీ కైండ్ ఆఫ్ మెటీరియల్తోని ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ ఫ్లోర్ లెంత్ వచ్చిన డ్రెస్సెస్ చాలా బాగుంటాయి వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే సో ఇది నాకు కొంచెం లూజ్ ఉంటుంది నేను వేసుకొని చూపిస్తాను మీకు దీనికి దుపట్టా ఇలా జార్జెట్ క్లాత్తోని సో ఇది దుపట్టాకి చెప్పాను కదా రఫుల్ వచ్చింది జార్జెట్ క్లాత్కి ఫోర్ బోర్డర్స్ అంటే దుపట్టాకి వచ్చిన ఫోర్ బోర్డర్స్ ఇలా రఫుల్ వచ్చిందనమాట సో ఇలా రఫుల్ స్టైల్లో వచ్చి దుపట్టా వచ్చింది సో దీన్ని సింగిల్ స్టెప్లా వేసుకొని లేదా కొంచెం ఇలా స్టెప్స్ లాగా పెట్టుకొని బెల్ట్ ఇచ్చారు ఈ బెల్ట్ని పెట్టుకుంటే కూడా బాగుంటుంది సో బ్లూ కలర్లో ఇప్పుడు అన్నిటికీ కామన్గా బెల్ట్స్ వస్తున్నాయి లైక్ బెల్ట్స్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఇలా జార్జెట్ క్లాత్కి ఇలాంటి ఒక బోర్డర్ని స్టిచ్ చేసి మనకి జార్జెట్నే ఇలా కట్టుకోవడానికి ఇచ్చారనమాట సో మీరు దీన్ని బెల్ట్ లాగా టై చేసేసుకోవడమే అండ్ దుపట్టా సో ఇలా స్టిచ్డ్ రఫుల్ క్లాత్ లాగా వచ్చింది వేసుకొని చూపిస్తాను మీకు తెలుస్తుంది కంప్లీట్ ఫోర్ సైడ్స్ ఇలా రఫ్లు వచ్చి బ్యూటిఫుల్ మంచి బ్లూ కలర్ పింక్ బ్లూ కలర్ దుప్పట్టా వచ్చింది అనమాట అండ్ ఇది కాంబినేషన్లో ఉన్న డ్రెస్ ఇంకా దీనికి ప్యాంట్ రాలేదు ఈ ప్యాంట్ని ఏదైనా మన దగ్గర ఉన్న లెగింగ్తో పేరప్ చేసుకోవడమే అండ్ ఇది లాస్ట్ డ్రెస్ ఒక టూ లెహెంగాస్ అండ్ ఒక డ్రెస్ ట్రై చేశాను మీకు ఇంకా ఏమైనా లెహెంగాస్ ట్రై చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఏదైనా స్పెసిఫిక్గా కోట్స్ ఇచ్చి ఇవి ట్రై చేయండి అన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అవి నేను చూసి ఇన్కేస్ నచ్చితే డెఫినెట్గా ట్రై చేస్తే వీడియోని షేర్ చేస్తాను అండ్ ఎస్ ఇది వాళ్ళ వీడియో వీటి అన్నిటి కోట్స్ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెట్టాను విత్ ప్రైజెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు అండ్ ఇన్కేస్ మీ షాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు చేసిన ఫస్ట్ ఆర్డర్లో 30% ఆఫ్ వస్తుంది ఆర్ మినిమమ్ 100 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే సీ యూ ఆల్